అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే రత్నం లాంటి ఔషధం రత్న పురుషతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుని ఎలా లబ్ధి పొందవచ్చో తెలుసుకోబోతున్నాం. సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా గత కొన్ని వీడియోల్లో కూడా సర్వసాధారణంగా చాలామందికి ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు, అట్లే వాటికి సంబంధించినటువంటి అనుమానాలు, భయాలు ఇలాంటి వాటినన్నిటి కూడా నివృత్తి చేసేందుకు, చక్కగా సెక్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు, వాటికి సంబంధించినటువంటి చక్కటి వైజ్ఞానిక పరమైనటువంటి శాస్త్రీయ పరమైనటువంటి సమాధానాలు కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా మరొక అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించి తర్వాత మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవచ్చో తెలియజేయబోతూ ఉన్నాను. స్త్రీలలో ఒక జబ్బు ఉంటుంది. కొద్ది మందిలో, అంటే దాదాపు ఒక 100 మంది స్త్రీలను మనం గమనించినట్లయితే 100 మందిలో ఒక 3 నుంచి 5 మందికి అని చెప్పుకోవచ్చు. జనరల్ గా స్థూలంగా 3 నుంచి 5 మంది స్త్రీలలో ఒక రకమైనటువంటి సమస్య ఉంటూ ఉంటుంది. దీన్నే లింఫోమానియా అంటారనమాట. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే మద పిచ్చి అంటారనమాట. మరి ఎందుకు అంటే ఈ యొక్క సమస్య ఉన్నటువంటి, మానసిక సమస్య ఉన్నటువంటి స్త్రీలలో విపరీతంగా సెక్స్ కోరికలు ఉంటాయి. ఈ సెక్స్ కోరికల్లో భాగస్వామి లేదా భర్త ఎన్ని రకాలుగా సెక్స్ లో ఆ యొక్క స్త్రీని సంతృప్తి పరిచినప్పటికీ ఆ యొక్క సెక్స్ తృప్తి జరగదు. అంటే ఎన్నిసార్లు సెక్స్ జరిగినప్పటికీ ఇంకా సెక్స్ కావాలి, ఇంకా సెక్స్ కావాలనేటువంటి పరిస్థితి అలాంటి స్త్రీలలో కలుగుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మరి క్రమక్రమంగా ఆ దంపతుల మధ్యలో దాంపత్యం కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఇలాంటి మానసికమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు మానసిక వైద్యులను సంప్రదించి మరి నిజంగా ఇది లింఫోమేనియాకు సంబంధించినటువంటి సమస్యని అని చెప్పేసి నిర్ధారించుకొని ఒకవేళ తదనుగుణంగా చికిత్స తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడడం చాలా ఈజీగా జరుగుతుంది. సరే, మరి పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరిగేందుకు రత్నం లాంటి ఔషధం రత్న పురుష. పురుషుల్లో రకరకాలైనటువంటి శృంగార సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంటే కోరికలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అంగ స్తంభనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా స్కరణానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వీర్యానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అట్లే భావప్రాప్తికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు. కాబట్టి సర్వసాధారణంగా పురుషుల్లో ఈ 4 రకాలైనటువంటి సమస్యలే శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క 4 సమస్యలను అధిగమించేందుకు, చక్కదిద్దేందుకు అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఔషధం రత్నం లాంటి ఔషధం అని చెప్పేసి అందుకే చెప్పాను. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఔషధాలన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకోవడం సులువు, అందుబాటులో ఉంటాయి, తయారు చేసుకోవడం సులువు, అట్లే వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా పొందవచ్చు. మరి ఎలాంటి ఔషధం అంటే రత్న పురుష చూర్ణం 1/25 గ్రాములు తీసుకోండి. రత్న పురుష నిదానంగా రాసుకో, దాని పేర్లోనే ఉందన్నమాట. అంటే పురుషుల్లో రత్నం లాంటిది అనమాట. అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ యొక్క పురుషులకు సంబంధించిన సమస్యలో. రత్న పురుష ఇది ఒక పౌడర్ దొరుకు, ఇది ఒక 25 గ్రామ్స్ అంటే 25 గ్రాములు. అశ్వగంధ చూర్ణం 1/25 గ్రాములు తీసుకో, దాల్చిన చెక్క పొడి 1/25 గ్రాములు తీసుకో. రత్న పురుష, అశ్వగంధ, దాల్చిన చెక్క ఒక్కొక్కటి 25 గ్రాములు చొప్పున తీసుకుని అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడపన ఒక్కసారి, అట్లే రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఈ యొక్క చూర్ణము 1-2 గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి అందులో కాస్త తేనె, స్వచ్ఛమైనటువంటి నెయ్యి మనకు అందుబాటులో ఉంటే కాస్త నెయ్యి కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయం పరిగెడపన ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని మనం వాడుకోవాలన్నమాట. అంటే చూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి, ఒకసారి ఔషధాన్ని ఈ విధంగా వాడుకోవాలన్నమాట. పాలలో ఈ యొక్క పొడి వేయాలి, అప్పుడు తేనె నెయ్యి కలిపేసి వాడుకోవాలన్నమాట. తేనె నెయ్యి సమప్రమాణంగా కాకుండా తేనె ఎక్కువగా ఉంటే నెయ్యి తక్కువ కలుపుకోవాలి, నెయ్యి తక్కువగా ఉంటే తేనె ఎక్కువగా కలుపుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా పురుషులకు సంబంధించినటువంటి, శృంగారానికి సంబంధించినటువంటి, రతికి సంబంధించినటువంటి, ఆ యొక్క సెక్స్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి వాళ్ళ యొక్క దాంపత్య జీవితం చాలా హుషారుగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉండేందుకు అవకాశం ఏర్పడమే కాకుండా ఈ యొక్క రకరకాలైనటువంటి జబ్బులు కూడా ఈ పురుషుల్లో రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క రత్న పురుష, అదేవిధంగా అశ్వగంధ, అదేవిధంగా దాల్చిన చెక్క ఇలాంటి ఔషధాలు కూడా చాలా చక్కగా సమర్థవంతంగా ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో మనం తయారు చేసుకుని అది వాడిన తర్వాత అది అయిపోయినప్పుడు మరలా ఫ్రెష్గా తయారు చేసుకోవాలి, మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు, అధికంగా బరువు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఫార్ములాలో మరి తేనె నెయ్యి ఇలాంటివి కాకుండా, అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తేనె నెయ్యి కాకుండా మిగతా పదార్థాలు
తో తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పురుషుల్లో శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.